సూపర్ బాలయ్య బాబు నువ్వు నిప్పు నిప్పు ఒక నిమిషం సుత్యాసం ఇప్పుడు ఇంకో ఇరవై కూడా ఉంది కదా ఆ ఇగల మనకి అది వద్దా ఆయన ఏదేమైనా నాకు సుత్యాసం కూడా నచ్చింది బాగా ఐ లవ్ యూ సుత్యాసం సినిమా చాలా బాగుంది భయ అందరూ చూడండి బాలయ్య బాబు బాలయ్యబాబు సినిమాకి నిన్న 11వ తారీఖు ట్రైన్ ఎక్కి సినిమా ప్రత్యేకంగా ప్రసాద్ ఐమాక్స్ కచ్చి బాలయ్యబాబు అంటే ఇష్టమని కాదు మక్కువ అని చాలా మక్కువ ఎందుకంటే ఒక డైలాగు ఒక డెలివరీ డైలాగ్ డెలివరీ చేయాలన్నా ఒక పంచ్ పవర్ వేయాలన్నా ఒక ఫైట్ సీన్ వేయాలన్నా బాలయ్యబాబు తరుదని వరైనా అందుకే ప్రత్యేకంగా బాలయ్య చూడడానికి బాలయ్య సినిమా కోసమే ప్రసాద్ ఐమాక్స్ కచ్చి సినిమా దిగలేసుకొని చలిలా లోపల చలి పెడతా అనుకుంటే లోపల చలి కాదు ఉడకపోతే మొదలైంది ఎందుకంటే మొత్తం అరుపులు జై బాలయ్య జై జై బాలయ్య అన్నప్పుడు సంక్రాంతికి అందరూ ఇంటి కాను ఎంజాయ్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం కోడి పందాలు కోడి పుంజులు ఎట్లా కొట్టుకుంటాయో ఆ రేంజ్ ఉంది పర్ఫా లోపల ఒక జనాలు కొట్టుకునే విధానం జై బాలయ్య జై జై బాలయ్య అని బాలయ్య ఫ్యాన్స్ ట్యాట్లు బాలయ్య టీషర్ట్లు వీరసింహారె టీషర్ట్లు బాలయ్య టీషర్ట్ వేసుకొని కొంత వేలం కొంతమంది వచ్చిల్లు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చి షెట్టు ఇంపుకుంటారు లోపల లోపల ఒక పులి బయలుదేరినట్టుంది ఒక సింహమాత ఎట్లా ఒక జింకర్ వేటాడుతుంది ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంది సినిమా వీరసింహారెడ్డి మాత్రం బిపత్సంగా ఉంది ఒక్కటే చెప్తున్నా రివ్యూ ఎవరు నమ్మకండి ఒక సమరసింహారెడ్డి ఒక నరసింహ నాయుడు ఒక చెన్నకేశవ రెడ్డి ఒక సింహ ఒక లెజెండ్ ఒక అఖండ తర్వాత వీరసింహారెడ్డి డైలాగ్ బిపత్సంగా వెళ్ళినాయి ఫస్ట్ డైలాగ్ సింహం మీద ఎఫెక్షన్ పుట్టింది పులిచేళ్ళ చదివింది అనంతపురం రూలింగ్ కర్నూల్ ఈ డైలాగ్ బిపత్సంగా ఉంది ఇంకో డైలాగ్ చెప్పాలంటే మన ప్రభుత్వానికి ఇచ్చాను సంతకం పెట్టినంత మాత్రాన బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర చూచిన వారి పేరు మారదు మార్చలేరు ఎవర్రా మార్చాల్సింది మీకు ఎంత దమ్ము ఉందిరా బాబు మార్చి ఆకోవడానికి లేదు చరిత్ర చూచిన వాడు ఎప్పుడైనా మా గుండెల్లో ఉంటాడు నందమూరి ఫ్యామిలీ మా గుండెల్లో ఉంటుంది మా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు ఎక్కడైనా ఆ సారు మా గుండెల్లో ఉంటాడు చరిత్ర సృష్టించిండు చరిత్ర తిరగా రాసిండు డైలాగ్ చెప్పాలన్నా నందమూరి ఫ్యామిలీ డైలాగ్ తిరగరాలన్నా నందమూరి ఫ్యామిలీ అది బాలయ్య ఒక్కనికే సాధ్యం అరగంట కూడా లేదా సినిమాలో సాంగ్స్ కోసమే ఉంది అరగంట కూడా లేదు శృతిహాసన్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ హాఫ్లో వీరసింహారెడ్డి క్యారెక్టర్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పటి నుంచి కొత్త సినిమా గూస్ బంప్స్ వస్తాయి డైలాగ్స్కి ఫైట్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి గూస్ బంప్స్ వస్తాయి ఇంటర్వ్యూలో ట్విస్ట్ బాగుంది ఆ ట్విస్ట్కి గూస్ బంప్స్ రావు కానీ షాక్ అవుతాయి ఆశ్చర్యపోతారు అంతే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగుంది హాయిగా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ నుంచి టార్చర్ అన్న సెంటిమెంట్స్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయంటే మనకి జనాల్ని కూల్చోబెట్టి బలవంతంగా రుద్దారు సెంటిమెంట్స్ని అంటే ఓ అంత లెంత్ సెంటిమెంట్స్ ఎంత అంటే ఒక 10 మినిట్స్ ఉండాల్సిన సెంటిమెంట్ని ఓ ఏడుపులు చేసి లాగ్ చేసి డైలాగ్ పెట్టి ఓవర్గా చేస్తారు అంటే డైరెక్టర్ అన్న ఫాల్ట్ ఫ్యాన్ ఫ్యాన్ అన్నారు కానీ ఆయన ఫ్యానిజం ఎక్కడ చూపించారంటే డైలాగ్స్ ఫైట్స్లో చూపించుకున్నారు కానీ కంటెంట్లో చూపించుకోలేదు సో ఏంటంటే కంటెంట్ సినిమాలో కంటెంట్ లేదు మనకి సినిమా గుర్తొస్తుంది ఫస్ట్ హాఫ్లో చెన్నకేశ్వరరెడ్డి వైబ్స్ వస్తాయి కానీ అదైతే గూస్ బంప్స్ అది ఇట్టుగా ఫ్లాపే అన్న సినిమా అంటే ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ నార్మల్ ఆడియన్స్కి అయితే టార్చర్ అన్న 2 ఇస్తా 5 కి 2